హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు కంపల్సరీగా లైక్ చేయండి బ్రదర్ ముందుగా ఇవాళ ఆగస్టు 27, 2021 అండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు సంబంధించి సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ ట్రావెల్ చేయొచ్చు మనం ఆల్రెడీ 2 రోజుల క్రితమే చెప్పి ఉన్నామండి సౌదీ అరేబియాలో ఉన్నవారు 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుని హ్యాపీగా చుట్టీ మీదకి ఇండియాకి రావచ్చు ఇండియాకి వచ్చిన తర్వాత చుట్టీ కంప్లీట్ చేసుకుని మీరు డైరెక్ట్గా సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చండి చాలామంది ట్రావెల్స్ వాళ్ళు ఫ్లైట్ టికెట్కి సంబంధించి ప్రైస్ కూడా 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో ఉండవచ్చని చెప్పి అంచనా వేస్తున్నారండి సో నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరు ట్రావెల్ చేయలేదండి ఈ నెల 1వ తేదీ నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి కానివ్వండి 2వ తేదీ నుంచి కానివ్వండి చాలా వరకు ట్రావెల్స్ వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్లకు సంబంధించి సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఏర్పాటు చేస్తున్నారు సో ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తానండి ఇండియాలో ఉన్నవాళ్ళు ఇండియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ డోస్ సౌదీ అరేబియాలో సెకండ్ డోస్ ఇండియాలో ఇండియాలో వ్యాక్సిన్ తీసుకుని కొత్తగా ట్రావెల్ చేసేవాళ్ళు విజిట్ వీసా మీద ట్రావెల్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ట్రావెల్ చేసేదానికి అవకాశం అయితే ఇంకా లభించలేదు వేరే కంట్రీస్ అంటే మన మాల్దీవ్స్ నుంచి కానివ్వండి ఖత్తర్ నుంచి కానివ్వండి శ్రీలంక మీదుగా కూడా మనం సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయవలసి ఉంటుంది సో వీలైతే వెయిట్ చేయండి అర్జెంటుగా ట్రావెల్ చేయాలంటే మనకు మాల్దీవ్స్కి అయితే 1,45,000 ప్యాకేజ్ జరుగుతుంది శ్రీలంక అయితే 1,30,000 వరకు బయట మార్కెట్లో ప్యాకేజెస్ జరుగుతున్నాయండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే ఒక ముఖ్యమైన విషయం అండి సౌదీ అరేబియాలో 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇండియాకు చాలామంది ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఇండియాకి అయితే వస్తున్నారు హ్యాపీగా రండి ఫ్యామిలీతో అమ్మ నాన్న భార్య పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయండి సో ఇంకా రాబోయే రోజుల్లో ఇది కంటిన్యూ అవుతుందా ఒకవేళ ఇండియాలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగి థర్డ్ వేవ్ లాంటిది ఏదైనా వచ్చిందంటే మళ్ళీ ఈ ఫ్లైట్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందండి ప్రజెంట్ అయితే సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ట్రావెల్ చేయొచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా మళ్ళీ కేసులు పెరిగినట్లయితే వీటిపై కూడా మళ్ళీ ఆంక్షలు పడే అవకాశం ఉంది వీటిని కాస్త గమనించండి ఓకేనా అండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో లోకల్గా డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా ట్రావెల్ చేసేవారు సౌదీ ఎయిర్లైన్స్లో ముఖ్యంగా సౌదీ ఎయిర్లైన్స్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ట్రావెల్ చేయాలి అంటే 2 డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేయవలసి ఉంటుందండి ఉదాహరణకు సౌదీ అరేబియా లోకల్లో రియాద్ నుంచి జద్దా కానివ్వండి జద్దా నుంచి దమాం దమాం నుంచి తబూక్ ఇలా మనం లోకల్గా సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ట్రావెల్ చేయాలి అంటే కంపల్సరీగా 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి యాక్చువల్లీ మనకు ఒకప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని 14 రోజులు అయిపోయి ఉంటే డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా ట్రావెల్ చేసేవాళ్ళం కానీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2 డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ అవ్వాలి లోకల్గా ట్రావెల్ చేయాలంటే ఓకేనా అండి సో దీనివల్ల ముఖ్యంగా ఇండియా నుంచి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకుండా సౌదీ అరేబియాకి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను సౌదీ అరేబియా తబూక్లో పనిచేస్తాను అల్జోఫ్లో కానివ్వండి తయ్యఫ్లో కానివ్వండి హయ్యర్లో కానివ్వండి ఇలా చిన్న చిన్న నగరాల్లో పనిచేసే వాళ్ళు రియాద్లో దిగేసి రియాద్ నుంచి మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా ఆ యొక్క చిన్న సిటీకి వెళ్ళేవారు కానీ వ్యాక్సిన్ తీసుకోకపోతే సౌదీ ఎయిర్లైన్స్ ద్వారా వాళ్ళు ట్రావెల్ చేయలేరండి కాబట్టి రియాద్లో కానీ దమాంలో కానీ జద్దాలో కానీ దిగేసి అక్కడ నుంచి బస్సు ద్వారా కానివ్వండి టాక్సీ ద్వారా కానివ్వండి ట్రావెల్ చేయవలసి ఉంటుంది వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు ఓకేనా అండి ఫ్రెండ్స్ తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ట్రాఫిక్కి సంబంధించి వేగంగా వెళ్ళే వారికి వారి యొక్క స్పీడ్ని బట్టి 150 నుంచి 2,000 రియాల్ వరకు జరిమానా విధిస్తామని చెప్పి సౌదీ ట్రాఫిక్ విభాగం వారు వెల్లడించారండి సో ఒక సాధారణ జాతీయ రహదారి యొక్క స్పీడ్ 120 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి సో 120 కంటే ఎక్కువ స్పీడ్గా మనం వెళ్తే మనకు దాదాపు 150 నుంచి 2,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది సో ఇక్కడ మన స్పీడ్ లిమిట్ని బట్టి మనకు జరిమానా వస్తుంది సో ఇక్కడ చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే 120 కిలోమీటర్లు ఉన్న రోడ్లో 130 నుంచి 140 మధ్యలో స్పీడ్లో వెళ్తున్నప్పుడు కెమెరా మనకు ఫ్లాష్ వచ్చిందంటే 150 నుంచి 300 రియాలు జరిమానా పడే అవకాశం ఉంది ఓకేనా ఇంకా 2వ పాయింట్ వచ్చేసి 120 ఉన్న రోడ్లో మనం 140 నుంచి 150 స్పీడ్లో వెళ్తున్నట్లయితే అక్కడ మనకు పొరపాటున కెమెరా ఫ్లాష్ వచ్చిందంటే 300 నుంచి 500 వరకు జరిమానా పడే అవకాశం ఉందండి అదేవిధంగా 150 నుంచి 160 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే 800 నుంచి 1,000 రియాల జరిమానా పడే అవకాశం ఉంది 160 నుంచి 170 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తే 1,200 నుంచి 1,500 రియాలు జరిమానా పడే అవకాశం ఉంది సో ఇంకా ఫైనల్గా 120 ఉన్న రోడ్లో 170 కిలోమీటర్ల వేగంతో వెళ్తే లేదు అంతకంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తే 1,500 నుంచి 2,000 రియాల వరకు జరిమానా పడే అవకాశం ఉంది
సో ఎస్పీడీ కెమెరాల దగ్గర కాస్త జాగ్రత్త వహించండి. ఫ్రెండ్స్, ఇంకా తర్వాత విషయానికి వస్తే మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని ముఖ్యమైన కామెంట్లు ఉన్నాయండి, వాటికి సమాధానం చెప్పి ప్రయత్నం చేస్తాను. సో ఇవాళ మొదటి కామెంట్ విషయానికి వస్తే రాజేంద్ర అన్న గారు రీఎంట్రీ వీసా 30 వరకు పెరుగుతాయి అన్నారు కదా, నా ఎగ్జిట్ రీఎంట్రీ వీసా 31 వరకు పెరిగింది, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? సో రాజేంద్ర అన్న గారు, ప్రజెంట్ అయితే అందరివి నావి కూడా 31 వరకు మాత్రమే పెరిగాయండి, 30 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది 100%. కానీ అది ఎప్పటి నుంచి పెంచుతారు? సో ఇప్పుడు ఎలాగైతే 20 నుండి పెంచారో అది కూడా 20 నుంచి పెంచితే మనకు ఎలాంటి యూజ్ ఉండదు. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో 1 లేదా 5 వరకు మనకు పెంచారంటే మనం కావాలంటే వేరే కంట్రీ నుంచి ట్రావెల్ చేసే అవకాశం ఉందండి. సో వాళ్ళు ఎలా పెంచుతారనేది మనకు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. తర్వాత కామెంట్ విషయానికి వస్తే కళ్యాణ్ గారు కామెంట్ చేశారు, అన్న నేను దుబాయ్లో 2 డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేశాను, నేను సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చా? సో బ్రదర్, మీరు దుబాయ్లో తీసుకున్నా, కువైట్లో తీసుకున్నా, ఏ కంట్రీలో తీసుకున్నా కూడా డైరెక్ట్ ట్రావెల్ చేయలేరండి. సౌదీ అరేబియా ప్రభుత్వం, సౌదీ జవజాత్ వారు క్లియర్గా చెప్పారు, సౌదీ అరేబియాలో 2 డోసులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, 2 ఇంజెక్షన్లు సౌదీ అరేబియాలో తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇండియా నుంచి సౌదీ అరేబియాకి డైరెక్ట్గా ట్రావెల్ చేయగలరు. సో మిగతా వాళ్ళు ఇండియాలో తీసుకున్నా, దుబాయ్లో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మనం సౌదీ అరేబియాకి డైరెక్ట్ ట్రావెల్ చేయలేము, వేరే కంట్రీస్ ద్వారానే మనం ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఓకేనా అన్నగారు? సో వెయిట్ చేద్దాం, రాబోయే రోజుల్లో మనకు కూడా ఏదో ఒక మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? సో ఇంకా తర్వాత గణేష్ అన్నగారు కామెంట్ చేశారు, అన్న సౌదీ అరేబియాలో 1 మరియు 2 డోసులు అంటే 2 డోసులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ టు దమ్మామ్ ఫ్లైట్ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ ట్రావెల్స్ వాళ్ళు పంపిస్తున్నారు? అన్నగారు, ప్రజెంట్ అయితే ఇంకా ఏ ట్రావెల్స్ వాళ్ళు పంపించలేదు నాకు అవగాహన ఉన్నంత వరకు. నేను డిస్ప్లే మీద ఆల్ ఓవర్ ద ట్రావెల్స్ వారి ఫోటో మీకు షేర్ చేస్తాను, ఒకసారి వాళ్ళతో మీరు మాట్లాడండి. సో నేను కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు 1650 రియాల టికెట్ ప్రైస్ చెప్పారండి, ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి దమ్మామ్ వరకు సౌదీ అరేబియాలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ కోసం. సో మీకు వీలైతే వారిని సంప్రదించండి. తర్వాత విషయానికి వస్తే మన ఇండియాలో ఇవాళ కరోనా వైరస్కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇవాళ మన ఇండియాలో కొత్తగా నమోదైన కేసులు 44,658 మందికి వైరస్ సోకిందండి, 32,988 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో 496 మంది చనిపోవడం జరిగింది మన ఇండియాలో. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన కేసులు 1539 మందికి వైరస్ సోకిందండి, 1140 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 12 మంది చనిపోయారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు 357 మందికి వైరస్ సోకింది, 405 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఒక్కరు చనిపోయారండి. ఇవాళ వరకు ఇండియాలో 61,78,00,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు, ఇవాళ కూడా దాదాపు చూడండి 78,97,206 మందికి వ్యాక్సిన్ ఇచ్చారండి.